हेलो गाइस नमस्ते ऑल वेलकम टू मिस्टर ब्लॉग्स नीनु मिस आरवन साइनिंग इन ओके ई रोज वीडियो చేసి నేను నా పర్మిషన్ తీసుకొని రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవడానికి వెళ్తున్నాను పర్మిషన్ సజన అంటే ఏంటి అండ్ అది ఎలా తీసుకోవాలి అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు వ్లాగ్ లో చెప్తాను నౌ వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో దీని ఎస్కలేటర్ అంటారు ఓ బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసింటారు దీని మీద మనం నిలబడితే చాలు అదే మనల్ని కిందకి తీసుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సజర్నా అంటే ఏంటి అంటే రెసిడెన్స్ పర్మిట్ అన్నమాట రెసిడెన్స్ పర్మిట్ అంటే మీకు పర్మిషన్ ఆఫ్ స్టే ఇటలీలో మీరు ఉండాలంటే కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలానో ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ అనేది అలాగే అన్నమాట मेरे फर्स्ट इकड़क रागने फस्ट अल्लाई डाक्युमेंट ओडीसी फिस्काले अंत टैक्स को दाने गुरी मैं वेरे ब्लागे अंद दा तर इंपॉर्टेंट डाक्युमेंट रेसिडेंस पर्मिट मेरी रेसिडेंस पर्मिट अने पोस्ट इटालियानो अप्लाई पोस्ट इटालियानो किन सोजोनो किट अटार दी आको अभी फिल्सी मेरे 110 यूरोस कटी अब 110 यूरोस कटते अपॉइंटमेंट इतार అక్కడికి వెళ్లి మీ ఫింగర్ ప్రింట్స్ అండ్ మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు మళ్ళీ మీకు ఇంకో డేట్ ఇస్తారు ఒక 1 మంత్ తర్వాత డేట్ ఇస్తారు ఆ డేట్ ఇచ్చిన టైం కి మీకు చెప్పిన లొకేషన్ కి వెళ్లి మీ కార్డ్ ని పిక్ చేసుకోవాలన్నమాట ఇది యాక్చువల్లీ మీరు ఫస్ట్ వెళ్లి అప్లై చేశాక మీకు అపాయింట్మెంట్ కి ఒక 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు టైం పడుతది మీరు అప్లై చేసినాక ఆ 2 మంత్స్ తర్వాత ఫింగర్ ప్రింట్ సబ్మిషన్ డేట్ ఉంటుంది దాని తర్వాత 1 మంత్ సో టోటల్లీ ఒక 4 మంత్స్ లో మీకు రెసిడెన్స్ పర్మిట్ వస్తది అది కూడా మీకు దాని కూడా ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటదన్నమాట మన వీసాలనో ఇది అంతే ఇది మీకు వీసా ఎక్స్‌పైర్ అయినా పర్లేదు ఈ కార్డ్ ఉంటే సరిపోతది నేను ఎల్లే పోలీస్ స్టేషన్ వచ్చేసి బయా క్యాజిలినా అన్నమాట లాస్ట్ టైం ఉన్నది అక్కడే వచ్చాను డిఫరెంట్ లొకేషన్స్ లో ఇస్తారు అంటే ప్లేస్ ఆఫ్ స్టేని బట్టి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది ఇస్తారు సో ఇది ఇంటి దగ్గర నుంచి 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది అలాగే నేను స్టార్ట్ అయిపోయాను ఫస్ట్ బస్ ఎక్కి బస్ దిగి మెట్రో ఎక్కి మళ్ళీ బస్ ఎక్కాలన్నమాట बस टेन मिनट इंका बस स्टार्ट आवे बस स्टार्ट टेन मिनट में रीच पर्मेश्वर की सजा में एवरी इयर रिन्यूअल चुवाली अंत वाली एक्सपैरी डेट अनेर अभी सिक्स मंथ्स इवच्छ वन इयर इवच्छ टू इयर्स इवच्छ सो मे डेट आफ एक्सपैरी चूसी दाँ रिन्यूअल एवरी इयर इप्ड ना रिन्यूअल कोसमें रिन्यूअल सेम प्रोसेस सेम प्रोसेस सेम टाइम पड़ता है కాకపోతే అక్కడ మనం జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని ఫింగర్స్ కి ఫింగర్ ప్రింట్ సబ్మిట్ చేయాలి బట్ రెన్యువల్కి వెళ్ళినప్పుడు ఒక ఫింగర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది యాక్చువల్లీ ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లన్నమాట కీర్తన అండ్ గీత్ కావాలి మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ వాళ్ళు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నారు మేము చాలా మిస్ అవుతున్నాం Five minutes later. అది డ్రైవర్లతో ఇలా డిస్కషన్ పెడతారన్నమాట ఈ బస్ ఆపి ఆ బస్ ముందు నిలబడి ओपन चाल लाइन उर्ली टोकन टोकन मल्ल रेप रम्मार अंदे फास्ट फास्ट दीकोन नावर रिकॉर्ड लेकिन लोपल कैमरा चलो ले सो जस्ट आ गेट वर को रिकॉर्ड अंद मिगता नीन बैठक माटाड़ता ना कार्ड गुरी विषय मैं अदृष्ट को लेर अंत ऐक्चुअली 8:30 के ओपन 7:30 के वा वस्मो का फस्ट ओपन मादे फाइनली सक्सेसफुली नोटिस बोर्ड एवरेवर रेसिडेंस पर्मिट्स वा रेदने स्टिक पेर् इंदो मन पेर वीडियो नि पाजेसाटे निचुअल टाइमिंग वेरे उ मैं चूस అండ్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్ కెళ్ళలోపు అక్కడ మేము లిస్ట్లో పేర్లు రాసామన్నా కాకపోతే ఆ లిస్ట్ మార్చేసి వేరే లిస్ట్ రాశారు అందుకే ఈరోజు వచ్చాం మళ్ళీ మేము ఇదిగో ఇట్లా టోకెన్ ఒకటి ఇస్తారు లోపలికి వెళ్ళడానికి టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు
మనం లోపల చూసుకొని వెళ్ళాలి. ఈరోజు కూడా కార్ తీసుకున్నాను కాకుండా దాంట్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, అందుకే రిటర్న్ ఇచ్చాను. మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చి తీసుకోమంటే చాలా లేట్ అయింది. పొద్దున మేము ఆల్మోస్ట్ 7 వచ్చాము. 7 వచ్చాక ఇప్పుడు టైం వచ్చేసి 12:01 అవుతుంది. ఆల్మోస్ట్ 7 అంటే 6 అవర్స్ అవుతుంది మేము వచ్చి మొత్తానికి. ఇప్పుడు లంచ్ చేసేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అనమాట. అండ్ మీకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ చేశాను లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఈ బ్లాగ్ నేను 2 డేస్ చేశాను. అండ్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, సోజర్నో అంటే ఏంటంటే రెసిడెన్స్ పర్మిట్ అనమాట. సో రెసిడెన్స్ పర్మిట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెసిడెన్స్ పర్మిట్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీరు ఇది ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ చేయించుకోవాలి. ఫస్ట్ మీరు వచ్చాక ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవాలి, దాని తర్వాత రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. రెసిడెన్స్ పర్మిట్ రానికి కొంచెం టైం పడుతుంది. ఎక్స్పైరీ డేట్ అనేది మీకు 6 మంత్స్ ఇవ్వచ్చు, 1 ఇయర్ ఇవ్వచ్చు, 2 ఇయర్స్ ఇవ్వచ్చు. మీకు సజెషన్ గురించి చెప్పడానికి కూడా అంతకన్నా ఎక్కువ ఏం లేదు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయిరావన్. ఐఎమ్ యూర్ సాయిరావన్ సైనింగ్ ఆఫ్.